ఇంట్లో చీపురు చాట ఈ ప్రదేశంలో పెడుతున్నారా చీపురు చాటని ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే మీ డబ్బు నిలవకుండా ఖర్చయిపోతుంది చాటను చీపురును ఏ ప్రదేశంలో పెడితే మంచిది పొరపాటున ఎక్కడ పెడితే అష్టదరిత్రాలు చుట్టుకొని నష్టాలను చూడాల్సి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే నిద్ర లేచిన వెంటనే ఉత్తమ గృహిణి మొదట చేసే పని ఇంటిని శుభ్రం చేయడం మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురుని ఓ మూలను పెడతాం అయితే ఆ చర్య ఇంట్లో చాలా విషయాలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా మూలన పెట్టినప్పుడు సాధారణంగా చీపురు పట్టుకునే భాగాన్ని నేలకు ఆనించి పెడుతూ ఉంటారు కుచ్చు భాగం నేలకు ఆనించి పెడితే పాడైపోతుందని ఇలా చేస్తుంటారు కానీ ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టాలి పైగా చీపురు కట్టను నిలబెడితే దేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతారు అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంట్లో నిల్వ ఉంచకూడదు మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక పొరపాటు చేస్తుంటారు మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం సూచిస్తోంది ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశను చూడడం మంచిది దీని వలన ధనాదాయం లభిస్తుంది పక్క మీద నుంచి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి ఈశాన్యం వైపు చెత్తను తీసుకురాకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు ఆగ్నేయమూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నిల్చొని వంట చేయాలి ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం ఈశాన్యం దర్వాజా తప్ప ఏ వైపు డోర్ వెనుక వైపు గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉండాలి రివర్స్లో పెడితే ఇంట్లో శనిదేవుణ్ణి నిలుపుకున్నట్లే అవుతుంది చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనపడకుండా ఉండాలి కాబట్టి డోర్ వెనుక భాగంలో పెట్టుకోమ్మని సలహా ఇవ్వడం జరుగుతోంది ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించడం చేయకూడదు దీనివలన ఈశాన్య మూల మూతపడుతుంది అది శుభదాయకం కాదు గృహంలో ఈశాన్యముల మూతపడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి ఈశాన్య దిక్కు మూతపడ్డట్లయితే అశుభ ఫలితాలు సంభవిస్తాయి వసతి లేక ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోలేని పక్షంలో తూర్పు పడమర వైపు గల గోడలోనే పూజ చేసుకునే విధంగా అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు చెబుతోంది ఉత్తర దక్షిణ దిశలలో పూజ పనికిరాదు శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటిస్తే శుభాలు కలుగుతాయి పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురు కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త శ్రవణం రోహిణి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెబుతారు నిపుణులు ఇంట్లో పాడైపోయిన చీపురు సోమవారం బుధవారం గురువారం ఆదివారం మాత్రమే బయటపడవేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి